చూద్దాం. స్లిప్ స్ట్రీమ్ ఇన్స్టలేషన్ అంటే మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, ఆర్టీఎం ప్లస్ సర్వీస్ ప్యాక్ ని కలిపి ఎట్ ఏ టైం వేయడానికి యూజ్ చేసే మెథడ్ స్లిప్ స్ట్రీమ్ ఇన్స్టలేషన్. అందులో టూ మెథడ్స్ ఉంటాయి, సింపుల్ స్లిప్ స్ట్రీమ్, సేమ్ కమాండ్ ని మనం కమాండ్ ప్రాంప్ట్ లో రాస్తాము, కమాండ్ ప్రాంప్ట్ నుంచి సెటప్ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేస్తాము అంతే. అదే అడ్వాన్స్డ్ స్లిప్ స్ట్రీమ్ లో ఏం చేస్తామండి, మొత్తం సాఫ్ట్వేర్ నే కాపీ చేసుకుంటాం, ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి కాబట్టి పర్టికులర్ గా సాఫ్ట్వేర్ నే నేను కాపీ చేసుకుంటాను. డి డ్రైవ్ నుంచి నా సిడి నుంచి పర్టికులర్ గా సాఫ్ట్వేర్ మొత్తాన్ని నేను కాపీ చేసుకుంటాను, అందులో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. 2008 R2 అయితే పీసీయూ వరకు, పీసీ 2008 R2 వరకు అయితే పీసీయూ సోర్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. 2008 R2 తర్వాత ఉన్నాయి, 2012 నుంచి అయితే పీసీయూ సోర్స్ సారీ అప్డేట్ సోర్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సో పీసీ సోర్స్ పీసీయూ అప్డేట్ సోర్స్ ఈ రెండు 2008 R2 వరకు మనం ఏం చేస్తామండి, పీసీ సోర్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేస్తాము. అదే 2012 నుంచి అయితే అప్డేట్ సోర్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేస్తాము. అదే మన కమాండ్ ప్రాంప్ట్ లో అయితే 2008 R2 వరకు పీసీ సోర్స్ రాస్తాం, జస్ట్ పీసీ సోర్స్. అదే 2012 కమాండ్ ప్రాంప్ట్ లో ఏం రాస్తామండి, అప్డేట్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, అప్డేట్స్ అప్డేట్ ఎనేబుల్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, అప్డేట్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు పర్టికులర్ పాత్ ఇచ్చేస్తాం అనమాట. సో ఈ రకంగా మీకు ఒక్కసారి చూపిస్తాను, ఒక ఐడియా వస్తుంది. సో ఇది సింపుల్ స్లిప్ స్ట్రీమ్ లో సెటప్ డాట్ ఈ క్వరీ రాస్తాం 2008 R2 కి, సెటప్ డాట్ ఈఎక్స్ యాక్షన్ ఇజ్ ఈక్వల్ టు ఇన్స్టాల్ పీసీ సోర్స్ ఇజ్ ఈక్వల్ టు పాత్ ఆఫ్ ద సర్వీస్ ప్యాక్ ఇచ్చేస్తాం అనమాట. అదే 2012 నుంచి ఏం రాస్తాం, అప్డేట్ సెటప్ డాట్ ఈఎక్స్ స్లాష్ యాక్షన్ ఇజ్ ఈక్వల్ టు ఇన్స్టాల్ అప్డేట్ ఎనేబుల్డ్ ఇజ్ ఈక్వల్ టు ట్రూ, అప్డేట్ సోర్స్ ఇజ్ ఈక్వల్ టు పాత్ ఆఫ్ ది సర్వీస్ ప్యాక్ ఇచ్చేస్తాం. ఇది సింపుల్ స్లిప్ స్ట్రీమ్ లో ప్రాసెస్. ఎక్స్క్యూజ్ మీ, అడ్వాన్స్డ్ స్లిప్ స్ట్రీమ్ లో ఏం చేస్తామండి, ఫస్ట్ మీడియాని కాపీ చేసుకుంటాం సి డ్రైవ్ లోకి. మనకి వరాకుల బాక్స్ లో వర్చువల్ మెషిన్ లో ఒకటే డ్రైవ్ ఉంటుంది కాబట్టి ఆ సి డ్రైవ్ లోకి మనము పర్టికులర్ గా సి డ్రైవ్ లో కాపీ చేసుకుంటాం. మనము సాఫ్ట్వేర్ ని కాపీ చేసుకుని ఏదైతే ఇన్స్టాల్ చేస్తున్నామో, 2012 అయితే 2012 R2 కానీ, 2008 R2 అయితే 2008 R2 కానీ, ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాము. ఇన్స్టాల్ చేసుకుని అక్కడ ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ లో మనము సెటప్ డాట్ ఈఎక్స్ఈ లొకేషన్ దగ్గర ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాము, అప్డేట్ సోర్స్ అనే నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాము. అదే 2008 R2 సాఫ్ట్వేర్ అయితే పీసీ సోర్స్ అనే నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాము. ఫోల్డర్ క్రియేట్ చేసి మన సర్వీస్ ప్యాక్ ని ఏదైతే మనకు సర్వీస్ ప్యాక్ రెగ్యులర్ గా ఎలా వస్తుందండి, డౌన్లోడ్ చేసుకున్న సర్వీస్ ప్యాక్ ఎలా వస్తుంది, డౌన్లోడ్ చేసుకున్న సర్వీస్ ప్యాక్ కంప్రెస్ అయ్యి వస్తుంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఇలా సాఫ్ట్వేర్స్ లో నేను పర్టికులర్ గా సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసిన పర్టికులర్ గా సాఫ్ట్వేర్ ని కాపీ చేసిన తర్వాత, నా ఆర్టీఎం సాఫ్ట్వేర్ ని కాపీ చేసిన తర్వాత ఇలా అప్డేట్ సోర్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. నేను డౌన్లోడ్ చేసుకున్న సర్వీస్ ప్యాక్ ఏ సర్వీస్ ప్యాక్, SP1 అయితే 1, SP2 అయితే 2, SP3 అయితే 3, ఏ సర్వీస్ ప్యాక్ ఉందో దాన్ని అన్కంప్రెస్ చేస్తాను. ఓకేనండి, అన్కంప్రెస్ చేసి ఇక్కడ పర్టికులర్ గా మొత్తం ఫైల్స్ అన్ని కాపీ చేస్తాను. ఎక్కడ క్రియేట్ చేస్తాను, సెటప్ లొకేషన్ లో, సెటప్ ఫైల్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ లో మనం అప్డేట్ సోర్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసి ఆ పర్టికులర్ అప్డేట్ సోర్స్ ఫోల్డర్ లో మనం ఈ రకంగా సర్వీస్ ప్యాక్ ని కాపీ చేసి ఇక్కడ మనకి X64 లో డిఫాల్ట్ సెటప్ డాట్ ఐఎన్ఐ అనే ఫైల్ ఒకటి ఉంటుంది. ఈ డిఫాల్ట్ సెటప్ డాట్ ఐఎన్ఐ అనే ఫైల్లో ఓపెన్ చేసి ఎండింగ్ లో అప్డేట్ సోర్స్ అని చెప్పి ఎంటర్, లాస్ట్ లో ఇంకా ఎంటర్ కొట్టేసి ఇక్కడికి వచ్చాక లాస్ట్ లో అప్డేట్ సోర్స్ అని చెప్పి ఎక్కడైతే మన సర్వీస్ ప్యాక్ ఉందో ఆ సర్వీస్ ప్యాక్ పాత్ ఇస్తే, డాట్ ఇస్తే, మీరు పర్టికులర్ పాత్ మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ డాట్ ఇస్తే ఎలాగో మీరు కాపీ చేశారు కాబట్టి, ఎలాగో అది సాఫ్ట్వేర్ లోనే కాపీ చేశారు కాబట్టి, సెటప్ లొకేషన్ లోనే కాపీ చేశారు కాబట్టి బై డిఫాల్ట్ సెటప్ లొకేషన్ పాత్ డాట్ అనమాట. సో డాట్ ని తీసుకొని అప్డేట్ సోర్స్ అనే ఫోల్డర్ కోసం ఎత్తుకుంటుంది. ఇది అప్డేట్ సోర్స్ ఫోల్డర్ కరెక్ట్ గా మెన్షన్ చేయాలి. సో మీరు అప్డేట్ సోర్స్ ఫోల్డర్ మెన్షన్ చేస్తే ఆ అప్డేట్ సోర్స్ ఫోల్డర్ లో ఎత్తుకొని పర్టికులర్ గా మీకు సర్వీస్ ప్యాక్ అనేది కలిపి ఆర్టీఎం తో సర్వీస్ ప్యాక్ కలిపి ఇన్స్టాల్ చేస్తుంది. ఈ రకంగా మనం అడ్వాన్స్డ్ స్లిప్ స్ట్రీమ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్ లో. ఇంకా మిగిలిపోయిన ఇన్స్టలేషన్స్ లో మనకి మిగిలిపోయిన ఇన్స్టలేషన్ ఏంటండి, ఓన్లీ సిస్ప్రెప్ ఇన్స్టలేషన్.
సో ఇంకా మనకి ఇన్స్టలేషన్స్ లో లాస్ట్ ఉండిపోయిన టాపిక్ సిస్ప్రెప్ ఇన్స్టలేషన్. ఈరోజు సిస్ప్రెప్ ఇన్స్టలేషన్ కూడా కంప్లీట్ చేసేస్తే మీకు మొత్తం ఇన్స్టలేషన్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకో ఇన్స్టలేషన్ మెథడ్ కూడా ఉంది, కానీ అది పవర్ షెల్ ఇన్స్టలేషన్. అది పవర్ షెల్ ఇన్స్టలేషన్ పవర్ షెల్ కంగా సెపరేట్ గా కోర్స్ ఉంటుంది అనమాట. అది మనకు రాదు, నాకు రాదు జనరల్ గా. సో ఈ పవర్ షెల్ కోర్సు ఉంటుంది సెపరేట్ గా, అది 1 మంత్ 1.5 మంత్ ఉంటుంది. చాలా యూజ్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ లాగే పవర్ షెల్ కూడా క్వరీస్ ఉంటాయి అనమాట. సో ఈ పవర్ షెల్ తో కూడా మనము ఏమైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయొచ్చు. అదే రకంగా సీక్వల్ సర్వర్ కూడా ఒక అప్లికేషన్ కాబట్టి సీక్వల్ సర్వర్ కూడా మనం యూజింగ్ పవర్ షెల్ యూజ్ చేసుకుని మనం యూజ్ చేయొచ్చు, ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. సో అది ఈ రకంగా మన పవర్ షెల్ని కూడా యూజ్ చేసుకుని మనం ఇన్స్టాలేషన్, అది ఇన్స్టాలేషన్ మెథడ్ 6 అనమాట. అది మనం డిస్కస్ చేసుకోము. పవర్ మనకు ఐడియా ఉండాలి పవర్ షెల్ని యూజ్ చేసుకుని మనం సీక్వల్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి. సో అదొక మెథడ్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు ఏంటండి సిస్ప్లే స్లిప్ స్ట్రీమ్ అయిపోయింది, జస్ట్ 1 మినిట్ అండి. సో ఆ రకంగా మనము ఇన్స్టలేషన్స్ అనేది స్లిప్ స్ట్రీమ్ ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ చేసుకుని ఇప్పుడు సిస్ప్రెప్ ఇన్స్టలేషన్. సిస్ప్రెప్ ఇన్స్టలేషన్ గురించి ఏంటంటే మాట్లాడుకున్నాం మనము. సిస్ప్రెప్ ఇన్స్టలేషన్ అంటే ఏంటి? సిస్ప్రెప్ అంటే సిస్టమ్ ప్రిపరేషన్ అనమాట. సో సిస్ప్రెప్ ఈజ్ నాట్ దేర్ ఇన్ సీక్వల్ సర్వర్ 2005 and 8. 2005లోను 8లోను ఈ మెథడ్ లేదు. సీక్వల్ సర్వర్ 2008 R2 నుంచి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. సిస్ప్రెప్ ఇన్స్టలేషన్ ని ఈ మెథడ్ ని 2008 R2 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. సో 2008 R2 నుంచి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనం వీ కెన్ ఏబుల్ టు ఇన్స్టాల్ సీక్వెన్సర్ 2008 R2 అండ్ అబోవ్ వర్షన్స్ ఆఫ్ సీక్వెన్సర్ 2008 R2. సో వీటిని మనం సిస్ప్రెప్ మెథడ్ లో ఇన్స్టలేషన్ చేయొచ్చు అనమాట. సిస్ప్రెప్ అంటే ఏంటి? ఉన్న ఇన్స్టలేషన్ ని 2 పార్ట్స్ కింద చేస్తాం. ఒక పార్ట్ విండోస్ వాళ్ళకి ఇస్తాము, ఒక పార్ట్ సీక్వల్ డిబి వాళ్ళు చేస్తారనమాట. ఈ ఫస్ట్ పార్ట్ విండోస్ వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనం సెకండ్ పార్ట్ చేయగలం. ఫస్ట్ మనం పార్ట్ చేసేసుకుని వాళ్ళ పార్ట్ కోసం మనం వెయిట్ చేయం. సో విండోస్ వాళ్ళు కంప్లీట్ చేసేసాక వాళ్ళ టాస్క్ ఏదైతే అయిపోయిందో ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనం ఆ పర్టికులర్ సర్వర్ని తీసుకొని మనం సెకండ్ పార్ట్ అనేది కంప్లీట్ చేసి ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ చేస్తాం అనమాట. సో సిస్ప్రెప్ ఈజ్ ఎన్ ఇన్స్టలేషన్ మెథడ్ ఇన్ విచ్ ద ప్రాసెస్ స్ప్లిట్స్ ఇన్ టు 2 ఫేజెస్. ఇదేంటండి? సిస్ప్రెప్ ఈజ్ ఎన్ ఇన్స్టలేషన్ మెథడ్ ఇన్ విచ్ ద ప్రాసెస్ స్ప్లిట్స్ ఇన్ టు 2 ఫేజెస్. వారు ఫస్ట్ ఫేజ్, ఆ 2 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ ఏమంటాం అంటే ప్రిపరేషన్ ఫేజ్ అంటాం. అందులో ఏం చేస్తాము? ఇమేజ్ ని ప్రిపేర్ చేస్తాము. ఇది ఎవరు చేస్తారు? విండోస్ టీమ్ విల్ హెల్ప్ టు ప్రిపేర్ ద ఇమేజ్ వేర్ దే విల్ కాపీ బైనరీస్ అనమాట. అంటే ఫస్ట్ వాళ్ళకి బైనరీస్ ని కాపీ చేసేస్తారు. జస్ట్ ఇన్స్టాన్స్ నేమ్ లాంటి ఒక ఇన్స్టాన్స్ నేమ్ అది ఇచ్చి వదిలేస్తారు అంతే. సర్వీస్ అకౌంట్స్ కానీ అథెంటికేషన్ టైప్స్ కానీ ఇవన్నీ వాళ్ళు సెలెక్ట్ చేయరు. జస్ట్ బైనరీస్ ని కాపీ చేస్తారు. అదొక పార్ట్ అయిపోయిన తర్వాత ఒక ఇన్స్టాన్స్ నేమ్ ఇచ్చేస్తారు. అదే ఇన్స్టాన్స్ నేమ్ మనకి ఇస్తే మనం దాని నుంచి మనం ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ చేస్తాం అనమాట. సో మనకి 2 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ని ప్రిపరేషన్ ఫేజ్ అంటాము. అందులో మనం ఇమేజ్ ని ప్రిపేర్ చేస్తాము. ఈ పర్టికులర్ ఫేజ్ విండోస్ టీమ్ వాళ్ళు కూడా చేయొచ్చు. ఇది కంపల్సరీ కాదండి. ఇది ఎక్కడ జనరల్ గా ఆర్గనైజేషన్స్ లో ఫాలో అవరు, బట్ మనం తెలుసుకోవాలంటే జనరల్ ఆర్గనైజేషన్స్ లో ఈ ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు విండోస్ టీమ్ వాళ్ళకి. ఎందుకంటే సీక్వల్ సర్వర్ వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారండి. బట్ ఇది కూడా ఒక మెథడ్ ఉందన్నమాట. సో ఈ విండోస్ టీమ్ వాళ్ళు జనరల్గా వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు. ఒకవేళ మనం బల్క్ లో మనం ఇన్స్టలేషన్స్ చేస్తుంటే 10, 20 అలాంటి అట్ ఏ టైం చేస్తుంటే, కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చేస్తుంటే దాన్ని 2 ఫేజెస్ కింద చేసి ఒక ఫేజ్ విండోస్ టీమ్ వాళ్ళకి ఇవ్వచ్చు. కావాలంటే ఈ ప్రిపరేషన్ ఫేజ్ అంటారు దాన్ని, విండోస్ టీమ్ వాళ్ళకి ఇవ్వచ్చు. కంప్లీషన్ ఫేజ్ అంటే వాళ్ళు ప్రిపేర్ చేసిన ఇమేజ్ని మనం కంప్లీట్ చేస్తాము. అదే కంప్లీట్ ఇమేజ్ అనమాట. సో దీన్ని ఎలా చేస్తామండి? స్కిప్పింగ్ ద రీస్టార్ట్ రిక్వైర్డ్ చెక్. సో ఇది మనకు అవసరం లేదు ఇప్పుడు, ఇది వేరే కాన్సెప్ట్. ఓకే, ఇందులో లేదనుకుంటా. సో మనం చూద్దాం. సో ఫస్ట్ నేను మీడియాని అటాచ్ చేస్తున్నాను అండి, లేదంటే ఆల్రెడీ మీడియా కాపీ చేసింది ఉన్నట్టుంది కదా. 2012 చేంజెస్ చేసేస్తున్నాను నేను.
ఆల్రెడీ ఇందులో నేను కొన్ని చేంజెస్ చేశానండి. సరే సరే. ఇది నా స్లిప్ స్ట్రింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. నేను దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను, స్లిప్ స్ట్రింగ్ కాపీని రిమూవ్ చేసేస్తున్నాను. ఓకేనండి, రిమూవ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ స్లిప్ స్ట్రింగ్ తీసేసుకుంటుంది కాబట్టి. వీలైతే మీరు ఒకసారి స్లిప్ స్ట్రింగ్ పెట్టి సిస్ప్రెప్ రెండు స్లిప్ స్ట్రింగ్ సిస్ప్రెప్ కలిపి చేయడానికి అవుతుందని చూడండి. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇన్స్టలేషన్ చేసేస్తున్నాను. సో డైరెక్ట్ ఇన్స్టలేషన్ మనం ఎలా చేస్తాము, మనం ఓపెన్ చేస్తాం కదా. సో పర్టికులర్గా మనం సెటప్ ఫైల్లే కదా ఓపెన్ చేస్తాం, సెటప్ ఫైల్ రన్నజ్ అడ్మినిస్ట్రేటర్తో ఓపెన్ చేస్తాం. జనరల్ ఇన్స్టలేషన్ ఇలాగే స్టార్ట్ చేస్తాం, ఏ ఇన్స్టలేషన్ అయినా సరే సెటప్ ఫైల్ని రన్నజ్ అడ్మినిస్ట్రేటర్తో ఓపెన్ చేస్తే మనకి ఇన్స్టలేషన్ సెంటర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇన్స్టలేషన్ సెంటర్లో మనకు ఆప్షన్స్ ఉంటాయి, ఆ ఆప్షన్స్లో మనము చూడొచ్చు అనమాట. సో ఇక్కడ సెటప్ ఫైల్, ఇది ఇన్స్టలేషన్ సెంటర్ కదా. ఇందులో మనం ఏమైనా ఇన్స్టలేషన్ చేయాలంటే ఇన్స్టలేషన్లోకి వెళ్తాం కదా, ఇక్కడ న్యూ సీక్వల్ సర్వర్ స్టాండ్లో ఇన్స్టలేషన్ అంటే ఇక్కడ ఇది ప్రెస్ చేస్తాం కదా. ఇక్కడ మాత్రము సిస్ప్రెప్ ఇన్స్టలేషన్లో ఇక్కడ అడ్వాన్స్డ్లోకి వెళ్తాం. అడ్వాన్స్డ్లోకి వెళ్తే మనకి రెండు రెండు కనిపిస్తున్నాయి చూడండి, రెండు ఆప్షన్స్. ఇమేజ్ ప్రిపరేషన్ ఆఫ్ స్టాండ్ అలోన్ ఇన్స్టెన్స్ ఆఫ్ సీక్వల్ సర్వర్, ఇమేజ్ కంప్లీషన్ ఆఫ్ ప్రిపేర్డ్ స్టాండ్ అలోన్ ఇన్స్టెన్స్ ఆఫ్ సీక్వల్ సర్వర్. సో ఈ రెండు పేజెస్నే మనము చేస్తాం అనమాట. సో ఈ ఫస్ట్ పేజ్ విండోస్ వాళ్ళకి ఇచ్చింది, విండోస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇమేజ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఈ లింక్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ఇమేజ్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ కంప్లీట్ ఇమేజ్ ప్రిపరేషన్ అనేది చేసిన తర్వాత ఆ ప్రిపేర్ అయిన ఇమేజ్ని మనకి ఇస్తారు. సో మనము ఈ లింక్ని క్లిక్ చేస్తాం. ఓకేనండి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటేనే ఈ లింక్ వర్క్ అవుతుంది. ఏదైనా ప్రిపేర్ ఇమేజ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటేనే, ఏదైనా ఇమేజ్ ప్రిపేర్ అయ్యి ఉంటేనే మనకి ఈ లింక్ అనేది వర్క్ అవుతుంది. సో ఫస్ట్ ఫస్ట్ విండోస్ వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేస్తారు. దేనికోసం? ఇమేజ్ ప్రిపేర్ చేయడానికి ఈ లింక్ని క్లిక్ చేసి వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ వేస్లో వాళ్ళు వెళ్తారనమాట. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత ఒక వాళ్ళు ఒక ఇన్స్టెన్స్ నేమ్ ఇచ్చేసింది మనకి, క్లోజ్ చేసేస్తారు సెషన్ని. సో ఆ తర్వాత మనము సెకండ్ సెషన్ని ఇనిషియేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎవరు ఉంటారు కాబట్టి మనమే విండోస్, మనమే సీక్వల్ సర్వర్ డిబిఎస్ కాబట్టి. సో ఇక్కడ మనం ఇమేజ్ ప్రిపరేషన్ ఆఫ్ స్టాండ్ అలోన్ ఇన్స్టెన్స్ ఆఫ్ సీక్వల్ సర్వర్ మీద క్లిక్ చేస్తాము. మనకు ఒక సెటప్ స్క్రీన్ వస్తుంది. సో మీకు నేను ఇచ్చే ఎక్సర్సైజ్ ఏంటంటే, ఇన్స్టలేషన్స్ అన్నీ కంప్లీట్ చేయండి. స్లిప్ స్ట్రీమ్ నేను సింపుల్ స్లిప్ స్ట్రీమ్, అడ్వాన్స్డ్ స్లిప్ స్ట్రీమ్ చెప్పాను కదా, మీరు ఏం చేస్తారంటే స్లిప్ స్ట్రీమ్లోనే అన్అటెండెడ్ స్లిప్ స్ట్రీమ్ చేయండి. ఓకేనా? అన్అటెండెడ్ స్లిప్ స్ట్రీమ్. సింపుల్ స్లిప్ స్ట్రీమ్లో మనం ఏం చేసుకున్నాము, ఓన్లీ 3 కమాండ్సే రాసుకున్నాం. సెటప్ డాట్ ఈఎక్స్ఈ, యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టాల్, సోర్స్ సోర్స్ ఎనేబుల్డ్, సోర్స్ అప్డేట్ సోర్స్, అప్డేట్ ఎనేబుల్డ్ ఈజ్ ఈక్వల్ టు అప్డేట్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు పర్టికులర్ పాత్ ఆఫ్ ది సర్వీస్ ప్యాక్. ఈ 4 రాసుకున్నాం కదా 2012కి, అదే 2008కి అయితే పిసి సోర్స్ అని వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ 4తో పాటు కూడా మీకు అన్అటెండెడ్లో సీక్వల్ సర్వర్ని ఇన్స్టాల్ చేయడానికి ఒక కోడింగ్ మొత్తం స్క్రిప్ట్ ఇచ్చాను నేను, కమాండ్ ఇచ్చాను. ఆ కమాండ్ని కలిపి ఇంక్లూడ్ చేసి మీరు అన్అటెండెడ్ స్లిప్ స్ట్రీమ్ చేయండి చేయగలిగితే. ఆ తర్వాత అన్అటెండెడ్ అడ్వాన్స్డ్ స్లిప్ స్ట్రీమ్ కూడా చేయండి చేయగలిగితే. ఓకేనా? సో మీరు ఒకసారి చేయండి, చేసిన తర్వాత మీరు ఒకసారి ట్రై చేయండి, వస్తుందేమో చూద్దాం. సేమ్ ఏముండదు, దాన్ని దీన్ని కోడ్ని కలిపేస్తాం అంతే. అన్అటెండెడ్ ఇన్స్టలేషన్ ని స్లిప్ స్ట్రీమ్, సింపుల్ స్లిప్ స్ట్రీమ్ కోడింగ్ ని రెండింటిని కలిపి రాసేస్తాం అంతే. సెటప్ డాట్ ఏఎక్సి, యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టాల్ స్లాష్ పిఎస్, అప్డేట్ ఎనేబుల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, అప్డేట్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడైతే సర్వీస్ ప్యాక్ పెట్టుకున్నా అప్డేట్ సోర్స్ ఇచ్చేస్తాము. ఆ కింద నుంచి మనకు అన్ని వచ్చేస్తాయి, ఇన్స్టాన్స్ నేమ్, ఇన్స్టాన్స్ ఐడి, ఫీచర్స్, సీక్వల్ సర్వీస్ అకౌంట్, సీక్వల్ అడ్మిన్ అకౌంట్స్, ఐ యాక్సెప్ట్ సీక్వల్ సర్వర్ లైసెన్స్ టర్మ్స్, అంతే. రెండు కలిపి మనం చేసేస్తాము. ఆ రకంగా మనము
అన్అటెండెడ్ స్లిప్ స్ట్రీమ్ ఇన్స్టలేషన్. ఇంకా పెంచుకుంటూ పోతే అలా ప్రతిదీ ఒక మెథడ్ ఇంకో మెథడ్తో కలిపి మరీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు అన్అటెండెడ్ సింపుల్ స్లిప్ స్ట్రీమ్ చేయండి, అన్అటెండెడ్ అడ్వాన్స్ స్లిప్ స్ట్రీమ్ కూడా చేయండి, చూద్దాం. ఓకేనండి? అన్అటెండెడ్ అడ్వాన్స్ స్లిప్ స్ట్రీమ్ అంటే ఏమి ఉండదు, ఎలాగో మనం సెటప్ ఫైల్లో అన్ని కలిపేస్తాం కాబట్టి ఇంకేమి ఇవ్వం, కాబట్టి మళ్ళీ సేమ్ అన్అటెండెడ్ కోడింగ్ ఏదైతే ఉంటుందో అదే కోడింగ్ అనమాట. షణ్ముఖరి ఇన్స్టలేషన్స్ మనం ఇవి రియల్ టైం యూజ్ చేస్తామా? ఈ ఇన్స్టలేషన్స్ రియల్ టైమ్ లో చేయమండి, ఓన్లీ జియోయే చేస్తారు అందరూ, మోస్ట్లీ అందరు జియో చేస్తారా? మోస్ట్లీ ఓకే. అందరూ జియోయే చేస్తారు. ఇక్కడ ఏదో అన్సపోర్టెడ్ ఫర్ సిస్ప్రెప్ సీక్వల్ సర్వర్ ప్రొడక్ట్స్ అంటుంది, ఏమంటది రూల్ అన్సపోర్టెడ్ ఫర్ సిస్ప్రెప్ సర్వర్ ప్రొడక్ట్స్, సెటప్ హ్యాస్ డిటెక్టెడ్ దట్ దేర్ ఆర్ సీక్వల్ సర్వర్ ఫీచర్స్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఆన్ దిస్ మెషిన్ దట్ డు నాట్ సపోర్ట్ సిస్ప్రెప్, చూజ్ ఎ మెషిన్ దట్ డస్ నాట్ హ్యావ్ సీక్వల్ సర్వర్ ఫీచర్స్ దట్ నాట్ సపోర్ట్ సిస్ప్రెప్ ఆల్రెడీ ఇన్స్టాల్. సో సిస్ప్రెప్ తో మనకు ఒక ప్రాబ్లం ఉందండి. సిస్ప్రెప్ తో ఏంటంటే ఆల్రెడీ సీక్వల్ సర్వర్ ఇన్స్టాల్ అయిపోయి ఉంటే మెషిన్ లో సిస్ప్రెప్ అనేది సపోర్ట్ చేయదు, సీక్వల్ సర్వర్ ఫైల్స్ ఉంటే. ఓకేనా? ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. సో ఏంటంటే ఆల్రెడీ సీక్వల్ సర్వర్ ఫస్ట్ మనం కొన్ని ఇన్స్టలేషన్స్ చేస్తాం కదా, ఆ కొన్ని ఇన్స్టలేషన్స్ చేసినప్పుడు మనకి ఆల్రెడీ సీక్వల్ సర్వర్ ఫైల్స్ ఉన్నాయి. మనం 2-3 ఇన్స్టాన్సెస్, 4-5 మొత్తం చాలా చేసాం, ఒక 10 ఇన్స్టాన్సెస్ అనే చేసి ఉంటాం ఈ పర్టికులర్ సర్వర్ లో మనం ప్రాక్టీస్ పర్పస్ కోసం. ఎప్పుడైతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఇన్స్టాన్సెస్ ఉన్నాయో ఆ సీక్వల్ అదే చెప్తుంది, ఈ సిస్టమే అన్సపోర్ట్ చేస్తుంది అంటుంది. అంటే దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే మళ్ళీ కొత్త విండోస్ వేసుకొని, కొత్త విండోస్ ఓఎస్ వేసుకొని ఆ విండోస్ ఓఎస్ మీద మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సెటప్ హ్యాస్ డిటెక్టెడ్ దట్ దేర్ ఆర్ సీక్వల్ సర్వర్ ఫీచర్స్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఆన్ దిస్ మెషిన్ దట్ డు నాట్ సపోర్ట్ సిస్ప్రెప్, చూజ్ ఏ మెషిన్ దట్ డస్ నాట్ హ్యావ్ సీక్వల్ సర్వర్ ఫీచర్స్ దట్ డు నాట్ సపోర్ట్ సిస్ప్రెప్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్. సో మనం ఏం చేయాలండి, ఈ సిస్ప్రెప్ ఇన్స్టలేషన్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఆల్రెడీ ఆ పర్టికులర్ మెషిన్లో, ఆల్రెడీ పర్టికులర్ మెషిన్లో సీక్వల్ సర్వర్ కనుక ఉంటే ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసి ఉంటే, కానీ జనరల్గా ఆర్గనైజేషన్స్లో కొత్తవే చేస్తుంటాం కదా, ఫస్ట్ ఫస్ట్ మనం ఇదంతా ఇన్స్టలేషన్ మెథడ్ కాబట్టి ఆర్గనైజేషన్లో అన్ని ఇన్స్టాన్సెస్ ఉండవు, ఎప్పుడు ఒక సర్వర్కి ఒకే ఇన్స్టాన్స్ ఉంటుంది. సో ప్రతిసారి కొత్తగా ఉంటుంది, అంతకుముందు సీక్వల్ సర్వర్ ప్రొడక్ట్స్ ఏమి ఫీచర్స్ ఏమి ఉండవు కాబట్టి ఆర్గనైజేషన్స్ లో చేసేవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా చేయొచ్చు, బట్ మనం ఏం చేయాలంటే మొత్తం అన్ ఇన్స్టలేషన్ చేసేయాలి, చేసేసిన ఎక్కడో దగ్గర సీక్వల్ సర్వర్ ప్రొడక్ట్స్ ఉండిపోతాయి కాబట్టి అన్ని ఇన్స్టాన్సెస్ అన్ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవడం కంటే ఇది బెటర్. ఏం చేయాలంటే దీన్ని మొత్తము ఈ విండోస్ మెషిన్ వదిలేసి కొత్తగా విండోస్ మెషిన్ మళ్ళీ క్రియేట్ చేసుకుని విండోస్ సర్వర్ 2008 R2 ఏదో వేసుకుని మళ్ళీ సిస్ప్రెప్ ఇన్స్టలేషన్ అనేది ట్రై చేయాలి. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఏమీ లేదు, తేడా ఏముండదు, ఎక్కడ ఆప్షన్స్ చేంజ్ అవ్వు. మనం ఇప్పుడు ఏదైతే ఇన్స్టలేషన్ చేస్తున్నామో అదే కొంత పార్ట్ మనకి ఇక్కడ క్లిక్ చేస్తాము, అడ్వాన్స్లోకి వెళ్ళి క్లిక్ చేస్తాము, అదే కొంత పార్ట్ అడ్వాన్స్లోకి వెళ్ళి క్లిక్ చేస్తాము, ఇమేజ్ ప్రిపరేషన్ పేజ్ మీద క్లిక్ చేస్తాం. ఫస్ట్ ఇమేజ్ ప్రిపరేషన్ పేజ్ మీద క్లిక్ చేయాలన్నమాట. అంతా అయిపోయిన తర్వాత ఇమేజ్ కంప్రెషన్ రెండు మనమే చేస్తున్నాము. సో మనం కంప్లీట్ ఇన్స్టలేషన్ చేసాం సీక్వల్ సర్వర్ని, పార్ట్స్ అంటే కొత్తగా ఏమి వచ్చేవు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, అదే 2 పార్ట్స్ అవుతుంది ఇన్స్టలేషన్. చేద్దాము ఒకసారి చూద్దామంటే మనం నేను మళ్ళీ వేరే విండోస్ వేసి రేపు కాన్ఫిగర్ చేసి రేపు ఇన్స్టలేషన్ చేసి చూపిస్తాను, లేదు పర్లేదు వీ కెన్ కంటిన్యూ, మనం మేము ప్రాక్టీస్ చేసినప్పుడు చూస్తాంలేండి అని. మరి మీరు ప్రాక్టీస్ చేస్తే నేను వేరే టాపిక్లోకి వెళ్ళిపోతాను. సో అది మీరు ఏం చెప్తే అదే, నాకేం ప్రాబ్లం ఏం లేదు. హలో చెప్పండి షణ్ముఖ్ గారు, చెప్పండి చెప్పండి. నా ఒపీనియన్ అయితే ఇంకా అవసరం లేదండి, చాలు. అదే అదే గారి గారు వాళ్ళ ఒపీనియన్ నాది లేదు, నా ఒపీనియన్ అయితే ఓకే ఇంకా, ఎందుకంటే మా అవసరం లేదు అనుకుంటున్నాను ఇంకా. అదే అదే హరి ఏం చేద్దామండి, ఓకేనా? మీరు ఒకసారి చేసి చూడండి, రాకపోతే నేను మళ్ళీ చెప్తాను, ఓకేనా? మీరు ఒకసారి మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒక విండో సర్వర్ వేసుకొని చేసి చూడండి, రాకపోతే నేను మళ్ళీ చెప్తాను ఒకవేళ ఓకే. అది సో మనం వేరే టాపిక్లోకి వెళ్ళిపోతున్నాము, ఇన్స్టలేషన్స్ కంప్లీట్ అయిపోయిందండి ఈ రోజుతోని. నెక్స్ట్ టాపిక్ ఏంటండి, సెక్యూరిటీ అనుకుంటా. ఆల్రెడీ మనం ట్రబుల్ షూటింగ్ చూసాం కదా. షణ్ముఖ్ గారు చెప్పండి చెప్పండి.
ఇది మనం అప్గ్రేడ్ కాకుండా అప్గ్రేడ్ చేయాలి. అవన్నీ విధంగా చేస్తాం అప్గ్రేడ్ చేయాలంటేనా? మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2008 ఉంది, సేమ్ దాని మీదనే 2012 మనం చేయాలనుకోండి, దాన్నే 2012 కింద మార్చాలి. అంతేనా, టూ ఎక్కడ థౌసండ్ ఎయిట్ ని మార్చు? 2008 ని 2012 కింద మార్చాలి. 2012 మార్చాలి. దాన్ని అప్గ్రేడేషన్ అంటామండి. అప్గ్రేడేషన్ టాపిక్ ఉంది మనకి, మనం చెప్పుకుంటాము. అప్గ్రేడేషన్ అనేది ఓకే టూ పార్ట్స్, అప్గ్రేడేషన్ ఇన్ ప్లేస్, అప్గ్రేడేషన్ సైడ్ బై సైడ్ మైగ్రేషన్. టూ ఏ వర్షన్ నుంచే ఏ వర్షన్ కన్నా అప్గ్రేడ్ అవ్వచ్చు, కానీ డౌన్ గ్రేడ్ అవ్వలేము. 2012 ని 2008 ఓకే కింద డౌన్ గ్రేడ్ అవ్వలేము. 2008 2012 కింద అవ్వచ్చు అనమాట. అలాగే 2005 2016 కింద వెళ్ళిపోలేము, ఎందుకంటే చాలా గ్యాప్ ఉంది రెండింటికి. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ 11 ఇయర్స్ గ్యాప్ ఉంది 2005 నుంచి 2016 కి. ఒక 4 5 ఇయర్స్ అటు ఇటుగా అప్గ్రేడ్ అవ్వగలం అంతే. 2005 2008 ఎయిట్ ఆర్ టూ కింద అప్గ్రేడ్ అవ్వచ్చు. 2005 2012 కింద అప్గ్రేడ్ అవ్వలేము. అలా అప్గ్రేడ్ అవ్వాలంటే ఫస్ట్ 2005 2008 కింద అప్గ్రేడ్ అవ్వాలి, 2008 2012 కింద అప్గ్రేడ్ అవ్వాలి. రెండు అప్గ్రేడ్ జరగాలి అక్కడ. ఇన్ ప్లేస్ అప్గ్రేడేషన్ లో ఇది ప్రాసెస్. సైడ్ బై సైడ్ మైగ్రేషన్ అనుకోండి, అది కూడా అప్గ్రేడేషనే. సైడ్ బై సైడ్ మైగ్రేషన్ అనుకోండి, పర్టికులర్ గా మనం ఏ వర్షన్ నుంచి ఏ వర్షన్ కన్నా మైగ్రేట్ అవ్వచ్చు. బట్ ఏంటంటే అది పెద్ద మైగ్రేషన్ కాదు. ఇక్కడ ఈ 2005 లో డేటాబేస్ బ్యాకప్స్ తీసి 2012 లో మనం రీస్టోర్ చేస్తాం, అంతే తేడా. సో మనకి అప్గ్రేడేషన్స్ మైగ్రేషన్స్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది, అది ఆ పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే అండి. ఓకే. ఇంకొకటి వచ్చి ఇది ఉంది కదండి, మామూలుగా ఇన్స్టలేషన్స్ లోనే మన ర్యాక్ ఉంది చూడు, ర్యాక్ లాగా వడాక్ లో ర్యాక్ ఉంది. అదే ఇక్కడ వచ్చి మామూలుగా ఇప్పుడు వన్ సార్ ఉంటది, ఏమన్నా ఫెయిల్యూర్ ఉంది ఇంకోసారి ఉంటాడు, ఆ విధంగా నోట్స్ ఏది ఉంది చూడండి, అది క్లస్టరింగ్, అది క్లస్టరింగ్. ఓకే క్లస్టరింగ్, క్లస్టరింగ్ కూడా ఉంది. మనం అది కూడా డిస్కస్ చేసుకుంటాం. మనం 3 నోడ్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ అమెజానే ఉందనుకుందాం, అమెజాన్ సీక్వల్ సర్వర్ యూజ్ చేసుకుందాం అనుకున్నాం. అమెజాన్ వాడు బిజినెస్ ఎప్పుడు డౌన్ అవ్వకూడదు కదా, వాడు సర్వర్స్ ఎప్పుడు డౌన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేస్తాడు, హై అవైలబిలిటీ కాన్ఫిగర్ చేస్తాడు. అంటే సేమ్ సీక్వల్ సర్వర్ లో 3 నోడ్స్ మీద ఉంటాయి. నోడ్ అంటే కంప్యూటర్ అనమాట. ఇక్కడ మనం నోడ్ నోడ్ అంటుంటాము, నోడ్ అంటే ఒక కంప్యూటర్. 3 సర్వర్స్ మీద ఉంటుంది సేమ్ సీక్వల్ సర్వర్, డేటా అంతా సేమ్ 3 సర్వర్ మీదకి ఎప్పుడు కంటిన్యూస్ గా సింక్ అవుతుంటుంది. ప్రైమరీలోకి వచ్చింది, సెకండరీస్ లో అన్నిటికీ కంటిన్యూస్ గా సింక్ అవుతుంటుంది. పొరపాటున ప్రైమరీకి ఏదైనా అయిపోయి డౌన్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా సెకండరీ అనేది అప్ అయిపోద్ది. ఓకేనా? అది క్లస్టరింగ్ ఆల్వేజ్ అండ్ హై అవైలబిలిటీ డిస్కస్ టాపిక్ వచ్చినప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేసుకుంటాం. ఆల్వేజ్ అండ్ హై అవైలబిలిటీలో ఎలా సెటప్ చేస్తాము ఏంటి. జనరల్ గా లాగ్ షిప్పింగ్, మిర్రరింగ్, రెప్లికేషన్ ఇవి కూడా చేసేవి అవే. బట్ ఆల్వేజ్ అండ్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. ఈ ఆల్వేజ్, ఈ లాగ్ షిప్పింగ్, మిర్రరింగ్ లో మనం మాన్యువల్ గా చేయాల్సి ఉంటుంది, అంత ఎఫిషియెంట్ కాదు. ఆల్వేజ్ అండ్ లో మాత్రం ఆటోమేటిక్ గానే ఫెయిల్ ఓవర్ అయిపోతుంది, దాన్నే ఫెయిల్ ఓవర్ అంటారు. అప్లికేషన్ నేను ఎందుకు అడిగానంటే మీరు ఇన్స్టలేషన్ అయిపోయినారు, ఇవి ఉన్నాయా లేవని అందుకోసం. లేదు, మన పర్టికులర్ టాపిక్ ఆ టైం వచ్చినప్పుడు చెప్పుకుంటాం, ఎందుకంటే అవి చెప్పాలంటే మీకు కొన్నింటి మీద ఐడియా ఉండాలి కదా. సో అందుకే. ఓకే ఓకే, అదే ఇబ్బంది లేదు, మీరు అన్నారు కదా అని అందుకోసం అడుగుతున్నాను అంతే, ఇవి ఉన్నాయా లేవని కాన్సెప్ట్ అందుకోసం. అవన్నీ ఉన్నాయండి, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం సెక్యూరిటీకి వెళ్తున్నాము. సెక్యూరిటీ, సెక్యూరిటీ అంటే ఏంటి, ఏం డిస్కస్ చేసుకుంటాం సెక్యూరిటీలో. సే ఫర్ ఎగ్జాంపుల్ అథెంటికేషన్, అథెంటికేషన్ ఆథరైజేషన్ అంటే ఏంటండి. అథెంటికేషన్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఫస్ట్ సీక్వల్ సర్వర్ని ఎవరెవరు యాక్సెస్ చేసుకోవాలి, అది సెక్యూరిటీ కాన్సెప్ట్. సెక్యూరిటీ కాన్సెప్ట్ అంతా ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ వరకు ఉంటుందన్నమాట. సో ఒక పర్టికులర్ యూజర్ సీక్వల్ సర్వర్ని యాక్సెస్ చేసుకున్నప్పుడు కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయ్ ఎవడన్నా ఉన్నాడు, వాడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ టీమ్ కాదు, వాడు అనలిస్టో ఇంకో డేటా అనలిస్టో ఎవరో సంథింగ్, బట్ వాళ్ళు వాళ్ళ వర్క్ రెగ్యులర్గా అనాలిసిస్ చేయడం అనమాట, డేటాను అనలైజ్ చేయడం లేదంటే డేటాను రిపోర్ట్స్ జనరేట్ చేయడం డేటాని యూజ్ చేసి. సో వాడికి కంపల్సరీగా డేటాబేసెస్ యాక్సెస్ ఉండాలి కదా. వాడు డేటాని అనలైజ్ చేస్తున్నాడు అంటే ఎక్కడి నుంచి అనలైజ్ చేస్తాడు, వాడి దగ్గర ఉన్న దాంట్లో నుంచి డేటా అనలైజ్ చేయలేడు కదా. ఏదో ఒక సీక్వల్ సర్వర్, ఏదో ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవాలి, రిలేషనల్ ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవాలి. ఆ ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేరే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కంపెనీలో సీక్వల్ సర్వర్ ఉందనుకోండి, వాడు ఆ పర్టికులర్ యూజర్ అన్నవాడు సీక్వల్ సర్వర్ కనెక్ట్ అయ్యి పర్టికులర్గా డేటాను వాడు అనలైజ్ చేస్తాడు, రిపోర్ట్స్ చేస్తాడు, ఇంటిగ్రేట్ చేస్తాడు, ఏదైనా చేస్తాడు. సో ఇంకా వాడిస్తాం. సో కానీ వాడికి మనం మన డేటాబేస్ని యాక్సెస్ ఇవ్వాలంటే వాడికి కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి కదా. అందరూ వచ్చి తీసుకోవడానికి ఇది అలా సెక్యూరిటీ లేకుండా వదిలేస్తే దీనికి ఇంకా ప్రైమరీ రూల్ ఏముంటుంది. సో డేటా అనేది సెక్యూర్డ్గా ఉండాలి, ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోకూడదు, వాళ్ళకంటూ కొన్ని పర్మిషన్స్ ఉండాలి. సో ఈ పర్టికులర్ ఎంప్లాయ్కి ఇగో ఈ డేటాబేస్ పర్మిషన్స్ ఇవ్వాలి, ఈ పర్టికులర్ ఎంప్లాయ్కి హోల్ డేటాబేస్ వద్దు, ఓన్లీ ఒక టేబులే వ్యూ చేయగల, ఓన్లీ ఒక టేబుల్ మీద సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ చేయగల పర్మిషన్స్ ఇవ్వాలి. ఇలా ప్రతిదీ ఆబ్జెక్ట్ లెవెల్ వరకు వెళ్తుంది సెక్యూరిటీ. పర్టికులర్ సింగిల్ టేబుల్ మీద ఒక ఎంప్లాయీకి సింగిల్ టేబుల్ మీద మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. మేమే ఉన్నాం ఇప్పుడు, మా హెచ్ఆర్ టేబుల్స్ మేము చూడగలమా?
నేను చూడలేము. సో ఏంటంటే అది పర్టికులర్ గా సాలరీ టేబుల్స్ ఇవన్నీ మనం చూడలేము అనమాట. సో పర్టికులర్ గా ఒక్కొక్క ఎంప్లాయ్కి కొన్ని బౌండరీస్ అంటూ ఉంటాయి. వాడు ఏ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాడో ఆ బౌండరీస్ ని దాటి వెళ్ళకూడదు అనమాట. ఆ బౌండరీస్ కి రెస్ట్రిక్ట్ చేసి ఉంచేదే సెక్యూరిటీ. సెక్యూరిటీ జోన్ అంటే ఏంటండి, పర్టికులర్ గా ఒక జోన్ ఉంటుంది, ఆ జోన్ లోకి ఎవరిని అలౌ చేయకుండా చూసుకుంటారు, ఎవరికైతే యాక్సెస్ ఉందో వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారు. సో ఇక్కడ కూడా అంటే ఇక్కడ మనం సెక్యూరిటీలో ఏం డిస్కస్ చేసుకుంటామో, అథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటి, లాగిన్స్ ఎలా క్రియేట్ చేస్తారు, యూజర్స్ అంటే ఎవరు, ఒకవేళ ఎవరైనా లాగిన్స్ డిలీట్ అయిపోతే ఆర్ఫన్ లాగిన్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి, ఆర్ఫన్ లాగిన్స్ ని ఎలా రెక్టిఫై చేస్తాము, పర్టికులర్ యూజర్ కి పర్టికులర్ టేబుల్ పైన ఎలా పర్మిషన్ ఇస్తాము, పర్టికులర్ యూజర్ కి పర్టికులర్ డేటాబేస్ పైన ఎలా ఇస్తాము. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో సెక్యూరిటీ అన్నప్పుడు వాడికి టేబుల్ వర్క్ కూడా పర్మిషన్స్ ఇస్తేనే సెక్యూరిటీ, ఫుల్ ఫ్లెజ్డ్ సెక్యూరిటీ. ఆబ్జెక్ట్ లెవెల్లో, ఆబ్జెక్ట్ లెవెల్ అంటే ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, టేబుల్ కూడా ఒక ఆబ్జెక్టే కాబట్టి పర్టికులర్ గా మనం టేబుల్ వర్క్ కూడా వాడికి పర్మిషన్స్ ఇవ్వాలి. ఈ పర్టికులర్ టేబుల్ మాత్రమే, నా దగ్గర నా డేటాబేస్ లో 10 టేబుల్ ఉంటే ఈ ఎంప్లాయీ ఈ ఒక్క టేబుల్ మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. అలాగా అలాగే మనకు లాస్ట్ మూమెంట్ లాస్ట్ ఇది వరకు మీన్ లైక్ అట్లీస్ట్ మీన్ ఏమంటాము ఆబ్జెక్ట్ లెవెల్ వరకు అనమాట, ఆబ్జెక్ట్ లెవెల్ వరకు వెళ్ళి సెక్యూరిటీ ఇస్తేనే అది ఫుల్ ఫ్లెజ్డ్ సెక్యూరిటీ అనమాట. సో ఈ రకంగా మనం సెక్యూరిటీ కాన్సెప్ట్స్ లో ఇవన్నీ డిస్కస్ చేసుకుంటాం. అథెంటికేషన్ అంటే ఏంటంటే, అథెంటికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ వెన్ యు ఆర్ కనెక్టింగ్ టు సీక్వల్ సర్వర్ విత్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ. అథెంటికేషన్ అంటే ఏంటి, ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్, మీరు ఏమైనా సీక్వల్ సర్వర్ కనెక్ట్ అవుతున్నప్పుడు అది పర్టికులర్ మీరు మీరు మీ మీ విండోస్ సర్వర్లోనే లాగిన్ అవుతున్నారు. నేను ప్రతిరోజు కూడా విండోస్ సర్వర్కి కనెక్ట్ అవుతాను, విండోస్ సర్వర్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాను, అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇచ్చి పాస్వర్డ్. నేను లాగిన్ అయినప్పుడు మరి ఎలాగ లాగిన్ అవుతున్నానండి, నేను ఆ పర్టికులర్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ LUSR MGR .MSCలో ఉంటేనే, లోకల్ యూజర్ మేనేజర్ .MSCలో ఉంటేనే ఆ పర్టికులర్ యూజర్ అనేవాడు లాగిన్ అవుతాడు. సో ఇక్కడ ఎంతమంది అయితే కనిపిస్తున్నారో వీళ్ళు మాత్రమే ఈ పర్టికులర్ సర్వర్లోకి లాగిన్ అవ్వగలరు. ఓకేనా, ఎవరెవరు, అడ్మినిస్ట్రేటర్, SQL 2008 సర్వీస్ అకౌంట్, SQL 2K12 మెయిన్ సర్వీస్ అకౌంట్, సర్వీస్ అకౌంట్స్ కూడా నేను క్రియేట్ చేశాను కదా వాళ్ళు. సో ఇక్కడ LUSR MGR లోకల్ యూజర్ మేనేజర్ మీరు ఓపెన్ చేసినప్పటికి యూజర్స్ లో ఎవరెవరు అయితే మీకు కనిపిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ సర్వర్ని యాక్సెస్ చేసుకునే రైట్స్ ఉంటాయి. సో నేను అడ్మినిస్ట్రేటర్ నేమ్ ఇచ్చి అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇస్తున్నాను కాబట్టి ఆ అడ్మినిస్ట్రేటర్ అన్నవాడు ఈ మెషిన్ లో ఉన్నాడు కాబట్టి వీడు అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్ అవుతున్నాడు. నేను వేరే నేమ్ అడ్మినిస్ట్రేటర్ 1 అని ఇచ్చాను అనుకో మళ్ళీ లాగిన్ అవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ క్రియేట్ అయిన లాగిన్ ఏంటి, అడ్మినిస్ట్రేటర్. మీరు ఇస్తున్న లాగిన్ ఏంటి, అడ్మినిస్ట్రేటర్ 1. మీ బ్యాంకులో నెట్ బ్యాంకింగ్ లోకి లాగిన్ అయ్యేటప్పుడు మీరు ఒక యూజర్ ఐడి కాకుండా వేరే యూజర్ ఐడి ఇస్తే లాగిన్ అవ్వగలుగుతారా? ఎందుకు, ఎందుకంటే ఆ యూజర్ ఐడి లేదు, అలాంటి యూజర్ ఐడినే లేదు లాగిన్ అవ్వడానికి. సో అథెంటికేషన్ అంటే ఇలా ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ అనమాట. యూజర్ నేమ్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్ గా ఇచ్చారా, కరెక్ట్ గా ఇచ్చారా లేదా అని వెరిఫై చేసుకునే ప్రాసెస్ ని అథెంటికేషన్ ప్రాసెస్ అంటాం. ఓకేనండి, అథెంటికేషన్ అంటే. సో ఆథరైజేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ దట్ యు హ్యావ్ యాక్సెస్ ఆన్ సమ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సీక్వల్ సర్వర్. ఆథరైజేషన్ అంటే మీకు ఇప్పుడు మీరు లాగిన్ అవ్వగలరు కానీ మీకు యాక్సెస్ ఉందా లేదా, మీరు దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి అర్హులా కాదా. ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ మీరు మీకు లాగిన్ ఉంది కానీ మీరు దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసేది ఆథరైజేషన్. సో లాగిన్ అయ్యేటట్టు లాగిన్ అయ్యే ప్రాసెస్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా అయ్యాయా లేదా అని చెక్ చేసేది అథెంటికేషన్. లాగిన్ అయిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఎనీ యాక్సెస్ ఆన్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్, పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద మీకు యాక్సెస్ ఉందా లేదా అని చెక్ చేసేది ఆథరైజేషన్. రెండింటికి తేడా ఉంది. అథెంటికేషన్ అంటే లాగిన్ అయ్యేటప్పుడు చెక్ చేసే ప్రాసెస్, యూజర్ ఐడి పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా ఉందా లేదా అనేది ప్రాసెస్ చెక్ చేస్తుంది. యూజర్ ఐడికి ప్రాసెస్కి పాస్వర్డ్కి మ్యాప్ ఉంటుంది, ఈ పర్టికులర్ యూజర్ ఐడి ఇస్తేనే, ఆ పర్టికులర్ యూజర్ ఐడి ఇచ్చినప్పుడు మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుకున్నారో ఆ పర్టికులర్ పాస్వర్డ్ ఇస్తేనే రెండింటికి మ్యాప్ సెట్ అయ్యి లింక్ మ్యాచ్ అయ్యి మీరు లాగిన్ అవ్వగలుగుతారు. అలాగే ఒక యూజర్ నేమ్ వేరే యూజర్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చిన తప్పు, రైట్ పాస్వర్డ్ ఇచ్చినా మీరు లాగిన్ అవ్వలేరు, రైట్ యూజర్ నేమ్ ఇచ్చి రాంగ్ పాస్వర్డ్ ఇచ్చినా మీరు లాగిన్ అవ్వలేరు, రెండు కూడా కరెక్ట్ అవ్వాలి, కరెక్ట్ అయితేనే మీరు లాగిన్ అవుతారు. సో ఆ రకంగా మనకి అథెంటికేషన్ అనేది వర్క్ అవుతుంది. అథెంటికేషన్ అయ్యి మనం లాగిన్ అయిన తర్వాత మీరు పర్టికులర్ ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేసుకోవడానికి మీకు రైట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసే ప్రాసెస్ నే ఆథరైజేషన్ అంటాం, వెరిఫై. ప్రిన్సిపల్స్ సెక్యూరబుల్స్ అంటే ఏంటి, ప్రిన్సిపల్స్ ఆర్ ద ఎంటిటీస్ విచ్ విల్ యూజ్ ఇట్ టు రిక్వెస్ట్ ద రిసోర్సెస్. ప్రిన్సిపల్స్ అంటే ఏంటండి, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సీక్వల్ సర్వర్ లో హై లెవెల్లో ఉన్నాయని ప్రిన్సిపల్స్ అంటాం.
సో ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో నాకు పర్టికులర్ టేబుల్ కావాలి. సో డేటాబేస్ లో టేబుల్స్ ఉంటాయి కాబట్టి డేటాబేస్ టేబుల్స్ ని రిక్వెస్ట్ చేస్తుంది యాక్సెస్ కోసం. ఇక్కడ ఎవరైతే రిసోర్సెస్ ని రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళు ప్రిన్సిపల్స్. ఏ రిసోర్సెస్ అయితే మనం యూజ్ చేసుకుంటున్నామో అవి సెక్యూరబుల్స్. ఓకేనండి, ఓకేనా, క్లియరా? ఎవరైతే మనకి రిసోర్స్ కోసం, మనం రిసోర్స్ కోసం రిక్వెస్ట్ చేస్తామో వాళ్ళని ప్రిన్సిపల్స్ అంటారు. ఏ రిసోర్సెస్ అయితే మనం వాడుకోవాలనుకుంటున్నామో ఆ రిసోర్సెస్ ని సెక్యూరబుల్స్ అంటాం. సో ఇక్కడ పర్టికులర్ ఒక లాగిన్ అనేవాడు ఉన్నాడు, లాగిన్ అనేవాడు ప్రిన్సిపల్ అవుతాడా సెక్యూరబుల్ అవుతాడా? సో సీక్వల్ సర్వర్ అథెంటికేషన్ లోకి వస్తే సీక్వల్ సర్వర్ లో లాగిన్ ఉంటుంది కాబట్టి, సో సీక్వల్ సర్వర్ కి లాగిన్ అనేది ఒక రిసోర్స్ కాబట్టి సీక్వల్ సర్వర్ అన్నది ఒక ప్రిన్సిపల్, లాగిన్ అనేది ఒక సెక్యూరబుల్. ఇప్పుడు వరకు సగం ఫేజ్. ఇప్పుడు చూసుకుందాం, ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ ని ఈ లాగిన్ అనేది యాక్సెస్ చేసుకోవాలి. సో ఇక్కడ టేబుల్ అనేది రిసోర్సు, ఇక్కడ ప్రిన్సిపల్ రిక్వెస్ట్ చేస్తుంది లాక్సెస్ చేసుకోవడానికి, యాక్సెస్ చేసుకోవడానికి రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి టేబుల్ ని ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళని ప్రిన్సిపల్స్ అంటాం. సో ఇక్కడ ప్రిన్సిపల్ అంటే మారచ్చు, ఎప్పుడు ఎవరు ఒకదే ఉండరు కదా. సో ఇక్కడ ప్రిన్సిపల్ సెక్యూరబుల్ అవ్వచ్చు, సెక్యూరబుల్ ప్రిన్సిపల్ అవ్వచ్చు. ఈ పర్టికులర్ కేసులో సీక్వల్ సర్వర్ వైజ్ గా చూస్తే లాగిన్ అన్నది సెక్యూరబుల్. అదే మనం ఇలా టేబుల్ వైజ్ గా చూస్తే, ఏ పర్టికులర్ టేబుల్ అయితే యాక్సెస్ చేసుకోవాలనుకుంటుందో ఆ టేబుల్ వైజ్ గా చూస్తే లాగిన్ అన్నది ప్రిన్సిపల్. ఓకేనండి, సో మీకు కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. సో నా కంప్యూటర్ నేమ్ నేను చేంజ్ చేశానండి. కంప్యూటర్ నేమ్ ఇప్పుడు నా కంప్యూటర్ నేమ్ నోట్ 2 అనమాట. మీరు ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి హోస్ట్ నేమ్ అని కొడితే కంప్యూటర్ నేమ్ వస్తుంది కదా. అంతకుముందు మనకు ఒక ఆల్ఫా న్యూమరిక్ నేమ్ బై డిఫాల్ట్గా వచ్చేసింది, మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒరాకిల్ వర్చువల్ బాక్స్ అనేది ఇచ్చేసింది ఒక ఆల్ఫా న్యూమరిక్ నేమ్ విన్ అని చెప్పి సంథింగ్ నేమ్ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి మన కంప్యూటర్ నేమ్ ఏంటండి నోడ్ 2 అనమాట. ప్రాక్టీస్ పర్పస్ కోసం నేను చేంజ్ చేశాను, వేరే ప్రాక్టీస్ కోసం నేను చేంజ్ చేశాను. సో అందుకనే ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఆల్రెడీ లాస్ట్ టైం అది కనెక్ట్ అయినప్పుడు కంప్యూటర్ నేమ్తో ఉండిపోయింది, లాస్ట్ టైం కనెక్ట్ అయినప్పుడు విండోస్ అని చెప్పి ఈ రకంగా కంప్యూటర్ నేమ్తో ఉండిపోయింది అనమాట. ఈ పర్టికులర్గా విన్ ఎంక్యూ ఇది ఒక ఆల్ఫా న్యూమరిక్ నేమ్తో ఉండిపోయింది, అందుకని మనం కనెక్ట్ చేస్తుంటే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు నేను పర్టికులర్ కంప్యూటర్ నేమ్ చేంజ్ చేశాను కాబట్టి చేంజ్ చేసిన తర్వాత మనకి కనెక్ట్ అయింది అనమాట. ఇక్కడ కూడా చేంజ్ చేసాక మనకి కనెక్ట్ అయింది. సో మన కంప్యూటర్ నేమ్ ఇన్స్టెన్స్ నేమ్ ఎలా ఉంటుందండి, కంప్యూటర్ నేమ్ స్లాష్ ఇన్స్టెన్స్ నేమ్ అని ఉంటుంది అనమాట. సో ఈ రకంగా ఇక్కడ హయ్యెస్ట్ సీక్వల్ సర్వర్ ఇన్స్టెన్స్ కదా, ఈ ఇన్స్టెన్స్లో ఇవన్నీ ఇన్స్టెన్స్ అనేది వీటన్నిటిని యాక్సెస్ చేసుకుంటుంది కదా. సో ఇన్స్టెన్స్ వైజ్గా చూస్తే ఇవన్నీ కూడా ఇన్స్టెన్స్కి సెక్యూరబుల్స్ అవుతాయి, ఈ ఇన్స్టెన్స్ మాత్రం ప్రిన్సిపల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేసెస్ చూద్దాం. ఈ డేటాబేసెస్లో ఏదైనా వేరే డేటాబేస్ ఉంటే ఈ డేటాబేసెస్లో సిస్టమ్ డేటాబేసెస్, డేటాబేస్ స్నాప్షాట్స్ అనేవి సెక్యూరబుల్స్, ఇక్కడ డేటాబేసెస్ అనేది ప్రిన్సిపల్. ఈ సిస్టమ్ డేటాబేసెస్ చూస్తే మాస్టర్ మోడల్, MSDB, MDB, సో ఇవన్నీ బై డిఫాల్ట్గా ఉండేవే. ఇవి కాకుండా డేటాబేస్ స్నాప్షాట్స్లో కానీ ఇంకా పర్టికులర్గా ఏమైనా వేరే ఫోల్డర్లో కానీ వెళ్తే ఈ సెక్యూరిటీ చూస్తే సెక్యూరిటీ అన్నది ప్రిన్సిపల్, దాని కింద యాక్సెస్ చేసుకునేవన్నీ సెక్యూరబుల్స్ అనమాట. సో ఈ లాగిన్స్లోకి వెళ్ళి చూస్తే మళ్ళీ పర్టికులర్గా లాగిన్స్ అనేవి, ఈ లాగిన్ అన్నది డేటాబేసెస్ వైజ్గా చూస్తే లాగిన్ అనేది సెక్యూరబుల్, డేటాబేస్ అనేది ప్రిన్సిపల్. అదే టేబుల్ వైజ్గా చూస్తే లాగిన్ పర్టికులర్గా టేబుల్ని యాక్సెస్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ లాగిన్ అన్నవాడు రిక్వెస్ట్ చేస్తాడు కాబట్టి టేబుల్ని యాక్సెస్ చేసుకోవడానికి లాగిన్ అన్నవాడు ప్రిన్సిపల్ అవుతాడు.
ఆ టేబుల్ అన్నది సెక్యూరబుల్ అవుతుంది అనమాట. సో రిసోర్స్ ఏదైతే ఉందో అది సెక్యూరబుల్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దేన్నైతే యాక్సెస్ చేసుకుంటున్నామో అది సెక్యూరబుల్, ఎవరైతే యాక్సెస్ చేసుకుంటున్నారో వాడు ప్రిన్సిపల్. సింపుల్ గా దేన్నైతే యాక్సెస్ చేసుకుంటున్నామో వాడు సెక్యూరబుల్, ఎవడైతే యాక్సెస్ చేసుకుంటున్నాడో వాడు ప్రిన్సిపల్ అనమాట. సో ఈ రకంగా ప్రతిదీ కూడా మీకు సెక్యూరబుల్స్ ప్రిన్సిపల్స్ కింద ఉంటుంది అనమాట. సో ఓకేనండి, క్లియరా? సో సెక్యూరబుల్స్ ప్రిన్సిపల్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటండి, వాట్ ఆర్ ద డిఫాల్ట్ లాగిన్ వెన్ యూ ఇన్స్టాల్ సీక్వల్ సర్వర్? సీక్వల్ సర్వర్ ఇన్స్టాల్ చేయగానే మనకి డిఫాల్ట్ గా ఏ లాగిన్స్ వస్తాయండి ఒకసారి చెక్ చేద్దాము. ఇంకా ఇందులో మనం ఏ లాగిన్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి లాగిన్స్ ఎక్కడ చెక్ చేస్తారండి? ఇది నా ఇన్స్టాన్స్, ఇది నా డేటాబేస్ ఫోల్డర్. లాగిన్స్ మనకి సెక్యూరిటీ ఫోల్డర్ లో ఉంటాయి. సెక్యూరిటీని మీరు ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ లాగిన్స్ ఫోల్డర్ కనిపిస్తుంది కదా, ఈ లాగిన్స్ మనం ఎక్స్పాండ్ చేస్తే ఈ రకంగా మనకి లాగిన్స్ అనేవి కనిపిస్తాయి. ఏంటంటే డిఫాల్ట్ గా మనకి ఏమేమి వస్తాయి, డిఫాల్ట్ గా ఎస్ఏ లాగిన్ అనేది ఒక లాగిన్ క్రియేట్ అయిపోతుంది, డిఫాల్ట్ గా క్రియేట్ అయిపోతుంది. మనము మిక్స్డ్ మోడ్ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకుంటే అది ఎనేబుల్ అయి ఉంటుంది, లేదు విండోస్ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఎస్ఏ లాగిన్ అనేది డిజేబుల్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ అకౌంట్ లాగిన్. మనం సర్వీస్ అకౌంట్ ఏదైతే ఇస్తామో, ఎన్టీ అథారిటీ సిస్టమ్, ఐటీ సిస్టమ్, లేదంటే కస్టమైజ్ సర్వీస్ అకౌంట్ అయితే కస్టమైజ్ సర్వీస్ అకౌంట్. మీ ఆర్గనైజేషన్ లో కస్టమైజ్ సర్వీస్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి కస్టమైజ్ సర్వీస్ అకౌంట్స్ కూడా ఆటోమేటిక్ గా లాగిన్ క్రియేట్ అయిపోతుంది. ఆ కస్టమైజ్ సర్వీస్ అకౌంట్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఎన్టీ సర్వీస్ ఇవి నా సర్వీస్ అకౌంట్స్ అనమాట ఇవి. సో డిఫాల్ట్ గా సీక్వల్ రైటర్ అనేది ఒకటి లాగిన్ క్రియేట్ అవుతుంది, విన్ మేనేజ్మెంట్ అనేది ఒక లాగిన్ క్రియేట్ అవుతుంది. పర్టికులర్ గా నేను ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఇచ్చాను కదండి ఇదే కరెంట్ యూజర్, యాడ్ కరెంట్ యూజర్ అని కొడితే కంప్యూటర్ నేమ్ స్లాష్ అడ్మినిస్ట్రేటర్ అని వచ్చింది కదా. సో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. నేను యాడ్ చేసుకున్నాను కాబట్టి పర్టికులర్గా అదొక లాగిన్ క్రియేట్ అవుతుంది. ఇది కూడా నేను మెయిన్ సర్వీస్ అకౌంట్ అనేది నేను పర్టికులర్గా సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు, సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా మనకు వచ్చేస్తాయి అనమాట. ఈ రెండు కూడా బై డిఫాల్ట్, ఇవన్నీ సెక్యూరిటీ కి మీన్ లైక్ సర్టిఫికేట్ సంబంధించినవి అనమాట. సో పాలసీ ఈవెంట్ ప్రాసెసింగ్ లాగిన్ అనేది ఒకటి, పాలసీ టీ సీక్వల్ ఎగ్జిక్యూషన్ లాగిన్ అనేది ఒకటి, ఈ రెండు కూడా బై డిఫాల్ట్ గా క్రియేట్ అవుతాయి. సో డిఫాల్ట్ గా క్రియేట్ అయ్యే లాగిన్స్ ఫస్ట్ ఎస్ఏ, రెండు సర్వీస్ అకౌంట్, మూడు పర్టికులర్ గా ఎన్టీ సర్వీస్ ఇన్స్టాన్స్ నేమ్. ఇన్స్టాన్స్ నేమ్ తో కూడా ఒకటి క్రియేట్ అవుతుంది, ఒక లాగిన్ క్రియేట్ అవుతుంది. లాగిన్ విచ్ వి గేవ్ జ్యూరింగ్ ఇన్స్టలేషన్, ఎప్పుడైతే మనం ఇన్స్టలేషన్ టైంలో ఏదైతే కరెంట్ యూజర్ కొడతామో లేదంటే గ్రూప్ కొడతామో వాళ్ళు డిఫాల్ట్ గా, తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు బట్ ఇన్స్టలేషన్ చేయగానే డిఫాల్ట్ గా వచ్చే లాగిన్స్ అనమాట ఇవన్నీ. ఓకేనండి. సో ఈ రకంగా మీకు సెక్యూరిటీ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో లాగిన్ గురించి మనకు ఒక ఐడియా ఉంది కదా. ఇప్పుడు మనం లాగిన్స్ ఎలా క్రియేట్ చేస్తారో చెప్పుకుందాము. సారీ, లాగిన్స్ ఎలా క్రియేట్ చేస్తారో ఏంటి, లాగిన్ అనేది ఎలా యాక్సెస్ చేస్తారు అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో మనకి లాగిన్స్లో టూ టైప్స్ ఆఫ్ లాగిన్స్ ఉంటాయండి, ఒకటి విండోస్ లాగిన్, రెండు సీక్వెల్ లాగిన్. ఓకేనా? సో విండోస్ లెవెల్లో ఎలా క్రియేట్ చేస్తారు లాగిన్ని, సీక్వెల్ లెవెల్లో ఎలా క్రియేట్ చేస్తారు? విండోస్ లెవెల్లో క్రియేట్ చేయాలంటే, ఫస్ట్ విండోస్ లెవెల్లో క్రియేట్ చేసుకుందాము. విండోస్ లెవెల్లో క్రియేట్ చేయాలంటే ఆ పర్టిక్యులర్ లాగిన్ అన్నవాడు